ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నెల్లూరు నగరం భగత్సింగ్ కాలనీ సమీపంలోని పెన్నానది రివిట్మెంట్ వాల్ నిర్మాణ కోసం తవ్విన గుంతలు పడిపోయారు. దీనిని గమనించిన వారి తల్లులు ఒక్కసారిగా గుంతలు దూకారు. పిల్లలనైతే కాపాడారుగాని వారు బురదలో కురుకుపోయి మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంపై టీడీపీ సీపీఎం నాయకులు వెంటనే స్పందించారు. భగత్ సింగ్ కాలనీకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రోడ్డుపై బయటాంచి పిల్లల కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ కోరారు. నిర్లక్ష్యానికి కారణమైన కాంట్రాక్టర్పై నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కత్తి శ్రీనివాసులు, మూలం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయని ఆర్పాటం కోసం నిధులు లేకుండానే పనులు మొదలుపెట్టి పెద్ద పెద్ద గుంతలు తవ్వి వదిలేశారని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పిల్లలు తమ తల్లుల్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మృతుల ఇంటి దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. చనిపోయిన అమ్మను చేయి తట్టి అమ్మాలే అంటున్న చిన్నారి పిలుపును విన్న అక్కడి ఉన్నవారంతా కన్నీరు మున్నీరయ్యారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మామిడాల మధు, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, మాజీ కార్పొరేటర్లు జహీర్, బాలాజీ, కప్పీర శ్రీనివాసులు, వెంకయ్య యాదవ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఆ బిడ్డలు లేకుండా యువకులు రక్షించడం, తల్లులు చనిపోవడం, ఎక్కడైనా ఒక పని జరిగితే ఆ పని దగ్గర ఒక ఇంజనీర్ ఉండాలి, చుట్టూరు ఫినిషింగ్ కట్టాలి, హెచ్చరిక బోర్డు పెట్టాలి. ఇవన్నీ పెట్టకుండా అనిల్ కుమార్ యాదవ్ గారు 2 సంవత్సరాల క్రితం ఆడకు బోర్డు ఒక నాటాడు. ఇక్కడ మేము ఆ పక్క ఈ పక్క రిక్రూట్మెంట్ కడుతున్నామని నేను ఒకటే అడుగుతున్నాను అనిల్ కుమార్ యాదవ్ని, ఈ వర్క్కి శాంక్షన్ ఉందా, డబ్బులు ఉన్నాయా? మరి సర్వేపల్లి కాలువ కాంట్రాక్టర్ ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, జాఫర్ సాహెబ్ కాంట్రాక్టర్ కాలువ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇద్దరిలో ఒకరిని బదులాడుకొని 100 మీటర్లైనా మీరు అక్కడ వేయకుంటే మట్టి కట్టి కట్టకపోతే నా పరువు పోద్దని బదులాడుకొని తీసుకొచ్చాడు. తీసుకోవచ్చిన వ్యక్తి ప్రతి వర్క్ దగ్గర ఇంజనీర్ ఉండాలి, ఇంజనీర్ లేడు. 25 అడుగులు లోతు తవ్వాడు. ఈరోజు ఇద్దరు తల్లు చనిపోయారు. దానికి కారణం ఎవరు? అనిల్ కుమార్ అని అడుగుతున్నా. నీ ప్రభుత్వం అయితే, ప్రభుత్వ నిబంధనలు అయితే, నీలో దమ్ముంటే వర్క్ ఆర్డర్ చూపించు, వర్క్కి డబ్బు శాంక్షన్ చూపించు. అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పాలు చేశావు. ఈరోజు మా సోదర సిపిఎం పార్టీ 50 లక్షలు ఎక్స్క్యూజ్ అడుగుతున్నారు. మేము కూడా వాళ్ళ మాటలు ఏకీభవిస్తున్నాం. మేము కూడా 50 లక్షలు వాళ్ళకి ఇవ్వాలి. ఒక్క కుటుంబానికి 50 లక్షలు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఒకే ఒకటి, అనిల్ కుమారు ఈ కుట్ర తవ్విచ్చాడు కాబట్టి అతని మీద హత్య కేసు వెంటనే నమోదు చేయాలి, ఎస్పీ రావాలి. అదే రకంగా ఏ కాంట్రాక్టర్ అయితే అనుమతి లేకుండా దిగాడో అతని మీద కూడా హత్య కేసు కూడా అతని మీద కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడికి ఎస్పీ రావాలి, కలెక్టర్ రావాలి, బాధితులు న్యాయం చేయాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీ మేము ధర్నాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండేటి వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాననేటువంటి ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఎన్నికలు అయిపోయినాక ఎన్ని ఖాళీ చేయాలనేటువంటి మాట వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాలందరూ కూడా మార్క్సిస్ట్ పార్టీ దీన్ని వ్యతిరేకించాయి. అదేవిధంగా రివిట్మెంట్ కట్టాలంటే దానికి కావాల్సిన వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి ఏర్పాటు చేయాలన్నాం. కానీ ఈరోజు ఆ పక్కన నివాసం లేనటువంటి ప్రాంతం నుంచి ప్రారంభించుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. దానికి కావలసినటువంటి అడ్డు రేకులు ఏ ఒకటి పెట్టి పని జరిగి ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇద్దరు పిల్లలు దాంట్లోకి పోవటం, సుమారు 16 అడుగుల లోతు ఉండటం, వాళ్ళని రక్షించబోయి వాళ్ళ ఇద్దరు తల్లులు చనిపోవటం జరిగింది. వాళ్ళు ఈరోజు వాళ్ళ చిన్న సామాన్యమైన కుటుంబాలు, వాళ్ళు రోజువారి ఒక ఆమె పోయేసేసి షాప్లో పనిచేస్తుంది, అట్లా కుటుంబాన్ని పోషించుకుంటున్న పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి ఇంతవరకు రాలేదు. ఓ పక్క ఆర్డీఓ కలెక్టర్ జోక్యం లేదు. వెంటనే ఆర్డీఓ కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, లేని పక్షంలో రేపు
పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా మార్క్సిస్ట్ పార్టీకి మేము తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గం 54వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ ఒడ్డున పెన్నా నదిలో నివాస ప్రాంతాలు ఉన్నటువంటి చోట జేసీపీలతో 50 అడుగుల పొడవున 20 అడుగుల లోతుల్లో ఈ యొక్క పెన్నా రివిట్మెంట్ కోసం పెద్ద పెద్ద గుంటలు తీశారు. ఏ రకమైనటువంటి ఫెన్సింగ్ గాని ఏ రకమైనటువంటి భద్రతా సౌకర్యం గాని అక్కడ డేంజర్ బోర్డ్స్ గాని ఏ రకమైన వాచ్మెన్లు లేకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా అసలు ఆ వర్కులు ఎవరు చేస్తున్నారు? అది షో కార్యక్రమమా? నిజంగా అధికారుల యొక్క ఆదేశాలతో పాటించాల్సినటువంటి ప్రమాణాలను పాటిస్తూ చేస్తున్నటువంటి నిర్మాణమా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం తమ ప్రచార ఆర్బాటాల కోసం 4.5 సంవత్సరం అవుతా ఉంది. పెన్నా రివిట్మెంట్ కడతామని ఎన్నికలు కాకముందు చెప్పారు. ఇంతవరకు ఆ రివిట్మెంట్ పనులు ప్రారంభించలా రేపు ఎన్నికలు రాబోతున్నాయనేటటువంటి తరుణంలో ఈ రోజు ఆ పెన్నా రివిట్మెంట్ కోసం ప్రచార ఆర్బాటాల కోసం ఆ రకమైనటువంటి గుంటలు తీశారు. రెండు కుటుంబాలు బలి అయిపోయాయి. రెండు పసి ప్రాణాలు అక్కడ అన్యాయం అయిపోతా ఉంటే ఆ బిడ్డల్ని రక్షించుకోవడానికి తమ ప్రాణాలని బలిపెట్టారు ఆ తల్లులు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, ఆ కుటుంబాలకు గాని పోయినటువంటి ఆ తల్లుల యొక్క ప్రాణాలను గాని ఎవరు తిరిగి తెచ్చిస్తారు? ఘటన జరిగి మధ్యాహ్నం 4 గంటలప్పుడు ఘటన జరిగితే ఇంతవరకు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఇక్కడికి వచ్చారు తప్ప ఈ జిల్లా ఎస్పీ గారు గాని జిల్లా కలెక్టర్ గారు గాని ఈ జిల్లా మంత్రి గాని ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా ఈ బాధితుల పట్ల అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ 54వ డివిజన్ లో టపాసులు పేల్చుకుంటూ వెంకటేశ్వరపురంలో తిరుగుతా ఉన్నారు మన నగర ఎమ్మెల్యే గారు. కానీ ఇక్కడ ఈ బాధితులు రెండు కుటుంబాలు ఈ రోజు దిక్కులేని కుటుంబాలు అయిపోయాయి. వాళ్ల యొక్క నిర్లక్ష్య ధోరణి ఫలితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య తీరు ఫలితంగా రెండు ప్రాణాలు ఈ రోజు బలిగొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎక్కడున్నా జిల్లా కలెక్టర్ ఎస్పీ తక్షణమే ఇక్కడ భగత్ సింగ్ కాలనీ బాధితుల దగ్గరికి రావాలి. ఈ ఘటనపై విచారణ చేపట్టాలి. ఇది ప్రచార ఆర్బాటాల కోసం జరుగుతున్నటువంటి పనుల. ఈ ప్రాణాలు బలిగొనడానికి కారణం ఎవరనేటటువంటి దాని మీద ఒక విచారణ జరపాలా. ఈ కుటుంబాలని విశాఖపట్నంలో 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చారు. అక్కడ గ్యాస్ లీక్ అయి చనిపోయినటువంటి బాధితులకి ఈ కుటుంబాలకు కూడా అదే మోతాదులో ఎక్స్గ్రేష ఇవ్వాలి. ఈ యొక్క కుటుంబాలకి న్యాయం చేసేంత వరకు మే ఈ యొక్క ఆందోళన కొనసాగుతా ఉంది. ఈ